पश्चिम गोदावरी जिल्ला चिंतलपूडी नगर पंचायतीलो पनिचेस्तुन्न पारिशुद्ध्य कार्मिकुलकु नेलकु 12,000 रूपायल जीतं मरियु 6,000 रूपायल हेल्त् अलवेंस् इव्वालनि चिंतलपूडी नगर पंचायती पारिशुद्ध्य कार्मिकुल संघं एआईटीयूसी अध्यक्षुलु तुर्लपाटि बाबु प्रभुत्वानि डिमांड् चेशारु। ఈ మేరకు చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ వెంకటేశ్వరరావుని కలిసి వినతి పత్రం అందజేశారు। డిసెంబర్ 31, 2020లో చింతలపూడి మేజర్ పంచాయతీని నగర పంచాయతీగా అప్గ్రేడ్ చేశారని చింతలపూడి నగర పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీవో నంబర్ 151 ప్రకారం 12,000 జీతం ఇవ్వాలని కానీ అది ఇవ్వడం లేదని అలాగే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగర పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు 6,000 రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రకటించిందని ఇది కూడా వీరికి వర్తింప చేయాలని విజ్ఞప్తి చేస్తూ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు। స్టేట్ వేజ్ ఇన్వెస్ట్ మున్సిపాలిటీ లని ఇది మున్సిపాలిటీ రెకగ్నైజ్ అవగానే ఇదంతా రెగ్యులర్ ఎంప్లాయర్ కింద ఆఫ్కార్స్ల తీసుకొస్తారు। అంటే జీతాలు మన జీతాలే జనరల్ ఫండ్స్ లోనే వాళ్ళే తీసుకునేస్తారు పర్ హెడ్ కాంట్రాక్ట్ అది స్టేట్ వైడ్ గా ఆ ప్రోగ్రామ్ సార్ మనం అది కాదు ఇక్కడ మన స్థానికంగా మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏమైనా దాంట్లో కలిపారా లేదు 6,000 హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది 6,000 హెల్త్ ఇన్సూరెన్స్ అంటే తరుణ్ గ్రాండ్ మున్సిపాలిటీకి 15,000 ప్లస్ 12,000 కడితే 18,000 లో వాళ్ళ కటింగ్ ఫోను వస్తుంది। అది ప్రాసెస్ ఆ ప్రాసెస్ లోకి ఇంకా ఇల్లేనం అవ్వలేదని నా ఉద్దేశం। నేను కూడా కొత్తగా వచ్చాను కదా తీసుకెళ్ళాలి ఇప్పుడు దాంట్లోకి కాన్సెప్ట్ దాంట్లో తీసుకెళ్ళాలి। ఆల్రెడీ జూలై 5వ తేదీన డిఎం కలుస్తున్నారు మన స్టేట్ కలిసారు రేపు జూలై 5న కూడా మళ్ళీ డిఎం గారు కలుస్తున్నారు స్టేట్ వైడ్ గా అన్ని నగర పంచాయతీలు 13 ఉన్నాయి కదా ఇవన్నీ కలిపే అదే స్టేట్ వైడ్ గా జరుగుతున్నారు డిమాండ్ అది డిఎం గారు కూడా మాట్లాడుతున్నారు దీన్ని రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కరించాలనే పిలుపులో భాగంగా ఈరోజు చింతలపూడి నగర కమిషనర్ గారిని కలిసి చింతలపూడి నగర పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు విడత పత్రం ఇవ్వడం జరిగింది। వీళ్ళకే అన్ని మున్సిపాలిటీల్లో ఇస్తున్నట్టు విధంగానే 12,000 జీతం అలాగే 6,000 హెల్త్ అలవెన్స్ మొత్తం కలిపి 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం। అలాగే వీరికి రావాల్సినటువంటి వీరికి కట్టాల్సినటువంటి పిఎఫ్ ఈఎస్ఎస్ సౌకర్యాలు కూడా కల్పించాలని వీరికి సంబంధించి ల్యాప్టాప్లో కలుపుతున్నారు కలిపిన తర్వాత జనవరి మాసం నుంచి ఇప్పుడు వరకు రావాల్సిన ఎరియర్స్ కూడా ఇవ్వాలని తదితర డిమాండ్లతో మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఈ యొక్క సమస్యల పరిష్కారానికి దశల వారి ఆందోళన కార్యక్రమాలు ఉన్నాయి దానిలో భాగంగా ఈ నెల 28న కలెక్టర్ ఆఫీస్ వద్ద అలాగే జూలై 5వ తారీఖున గుంటూరులోని డిఎం ఆఫీస్ను కూడా ముట్టడిస్తాకి సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం।